తీరు మారితేనే ఫలమైన ఫలితమైన ఓసారి పాండవులందరూ కలిసి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకున్నారు తమ ఆత్మీయ బంధువు శ్రేయాభిలాషి అయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి ఆయన్ని కూడా తమతో రమ్మని వారిని అభ్యర్థించారు ఆ పరంధాముడు పనుల ఒత్తిడి వల్ల తాను రాలేకపోతున్నానని అయితే తన ప్రతినిధిగా ఈ సొరకాయను తీసుకెళ్లి తీర్థయాత్రలన్నీ తిప్పి తీసుకురమ్మని వారికి సొరకాయని అందించాడు వాళ్ళు ఆ కాయను తమ ఆత్మ ప్రతిరూపంగా భావించి తమ వెంట తీసుకుని వెళ్లారు దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నారు పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించారు గంగతో సహా నదులన్నింటికి చివరికి సాగర స్నానాలకు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడిచ్చిన ఆ కాయను కూడా తీసుకెళ్లారు జలాల్లో ఆ సొరకాయను తడిపారు కొన్నాళ్లకి యాత్రలన్నీ ముగించుకున్నాక తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు ఆ తర్వాత పాండవులు వాసుదేవుడు పాదాలకు నమస్కరించి సొరకాయను కూడా యధావిధిగా ఇచ్చుకున్నారు ఆ మధ్యాహ్నం మధుసూదనుడు పాండవులకి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశాడు వంటకాల్లో ఆ కూడా తరిగి గుమగుమలాడే ఒక కూరను తయారు చేయించాడు పాండవులకి భోజనం వటించాడు ఆ కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి వారి నోరంతా అది అదేంటి మహానుభావ ఈ చేదు సొరకాయతో భోజనం మాకు పెట్టావు అని అన్నారు వాళ్ళు అయ్యో అలా అయిందా ఇన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా ఈ సొరకాయలు చేదిపోయి తీగ మారిపోయిందేమని అనుకున్నానే అన్నాడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ ఆ కృష్ణ పరమాత్మని అంతరార్థం అర్థమేంటూ ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించుకున్నా కూడా తమ అంతరంగంలో మార్పు రానంత వరకు ఫలితం అంటూ ఏమీ ఉండదని వారికి అర్థమైంది ఇదే భావాన్ని జగద్గురు అయిన శంకరాచార్యులు వారు భజగోవింద స్తోత్రంలో ఇలా చెప్పారు కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి గంగా నదిలోనూ సముద్రంలోనూ స్నానం చేసినంత మాత్రాన వ్రతాలు పూజలు అంటూ ఏవేవో ఆచరించినా కూడా జ్ఞానం అంటూ లేని వారికి వంత జన్మలెత్తినా కూడా ముక్తి అనేది లభించదని ఈ శ్లోకార్థం ఈ బాహ్యాచారాలన్నీ సాధనలో ప్రాథమిక అంశాలు మాత్రమే వీటి నుంచి జ్ఞానంతో మరింత ముందుకు వెళితేనే మనకు ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది మనలో ఆత్మశక్తి అనేది మేలుకుంటుంది పవిత్రమైన దేవాలయ క్షేత్రాలంటే విహార ప్రాంతాలైన అభిప్రాయం మనలో అందరికీ ఏర్పడిపోయింది అందుకే తీర్థయాత్రలకు కూడా ఏదో పర్యాటక కేంద్రాలకు వెళ్ళినట్టుగా వెళ్ళి నలుగురితో నారాయణాని నదుల్లో సాగరాల్లో మునిగి ఆ జ్ఞాపకంగా ఏవో ఫోటోలు దిగి ఇళ్లకు వచ్చేస్తూ ఉన్నారు కానీ దీనివల్ల ఏమాత్రం ఫలితం ఉండదు పైగా కొంతమంది అయితే అక్కడ కూడా సకల సౌకర్యాలను సదుపాయాలను కావాలని కోరుకుంటున్నారు అలాగే శీఘ్ర దర్శనాల కోసం తమ బండి ఉపయోగించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రామేశ్వరం పోయిన శనీశ్వరం వదిలినట్టు ఇంటి పోరినంత ఈశ్వరుడి దాకా కూడా తీసుకెళ్తున్నారు అలా కాకుండా ఆయా క్షేత్రాల్లోని ఆధ్యాత్మిక శక్తిని మనలో ఆవాహన చేసుకోవాలంటే ఎంతో భక్తితో విశ్వాసంతో దర్శించుకోవాలి మన హంగులు ఆర్పాటాలు హోదాలు అన్నింటినీ పక్కన పెట్టి పూర్తి శరణాగతితో ఆ భగవంతుని చరణాలని ఆశ్రయించగలగాలి అలాగే ప్రచారంతోనో పటాటోపంతోనో కూడిన వ్రతాలైనా పూజలైనా దానాలైనా కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వని గ్రహించగలగాలి ఆచారాల అంతరార్థాలని మంత్రాల పరమార్థాలని స్థలాల మహత్యాలని మననం చేసుకుని తదనుగుణంగా మన నడవరికలు మార్చుకున్నప్పుడే అవన్నీ కూడా మన మనోవికారాల వెరుగుడికి పూర్తిగా తోడ్పడగలుగుతాయి Música